ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం. సో అయితే మనకి ఈ యొక్క డిఎస్సీ కోర్టు కేసుకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ మనం చెక్ చేసిన లేదు కనుక వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి. ఎప్పటికప్పుడు అనేది మీకు మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉన్నాను. సో దానికోసం మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను, ఆ యొక్క గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అయితే ఇప్పుడే మనకి ఈ యొక్క కోర్టు కేసు వచ్చిన సమాచారం మేరకు మన వాళ్ళు న్యాయవాది వద్దకు వెళ్ళినట్టు సమాచారం అయితే వచ్చింది. అదేవిధంగా కేసు చాలా బలంగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లో మనకి 15వ తారీఖు అంటే రేపు 2:30 ఈ యొక్క తీర్పు అనేది రావచ్చని, ఒకవేళ ఏదైనా సరే అటు ఇటు అయినా సరే శుక్రవారం నాటికి కేసు అయితే అయిపోతుంది, విజయం సాధిస్తామని, మనం వేస్తున్నది రిట్ కాదు, అదేవిధంగా పిల్లని పబ్లికేషన్స్ డిఎస్సీ ఎస్జిటి ఆల్ కంటెంట్ బుక్స్ 9 బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ 1800, పేమెంట్ చేసే విధానం 9963597645 అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు. ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి. పై బుక్స్లో శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే 9963597645 అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజీలు కూడా పంపించడం జరుగుతుంది. దీక్ష పబ్లికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే 9963597645కు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి, దయచేసి కాల్ చేయకండి. గమనించగలరని మనకి కొందరు జడ శ్రావణ్ గారితో కలిసి కొందరు రిట్ అయితే వేస్తున్నారు. అది రిట్ అనేది వ్యక్తిగతంగా వేసుకునేది, ఎవరైతే కోర్టుకు వెళ్తారో వారికి మాత్రమే న్యాయం జరుగుతుందని. ఇదొక పిల్ల అనేది యావత్ డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా ఎవరైతే వారి మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకానికి అందరికీ కూడా మీకంటే నాకు ఎక్కువ బాధ్యత ఉందని ఆందోళన ఉంది. ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. అయితే కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తామని ఆయన తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రిట్ అనేది ప్రతిరోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ యొక్క పిల్ అనేది రేపు మధ్యాహ్నం అంటే రేపు మధ్యాహ్నం 2:30 ఈ యొక్క తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ యొక్క కోర్టు విషయాలు అనేవి ఒకరోజు అటు ఇటు అవుతాయి, కానీ న్యాయం మాత్రం పక్కా జరుగుతుందని, స్టే ఇస్తారా లేక పోస్ట్ పోన్ చేస్తారా అనేది జడ్జి గారి తీర్పులో ఉంటుందని, ఈ యొక్క న్యాయం అనేది జరుగుతుందని మనకి ఇప్పుడే వచ్చిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది. కోర్టు హియరింగ్కి సంబంధించి మనకి రేపైతే తీర్పు వచ్చే అవకాశం అయితే ఉంది, రేపు మధ్యాహ్నం లేదా ఒకరోజు అటు ఇటుగా. సో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారని వారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. సో ప్రిపరేషన్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ప్రిపరేషన్లో మరింత స్పీడ్ అయితే పెంచండి. సో ఒకవేళ సమయం వస్తే మీకు ఎక్కువగా మరీ రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది. సో మరొక ఇన్ఫర్మేటివ్ తో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.